हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल तेजु रेसिपीज अनबॉक्स। ना डेलीवरी बैग हॉस्पिटल बैग शेयर चेस्तुन्नान। डेलीवरी की वेल्ले प्रेग्नेंसी लेडीस की यूज अवुतुंदी। मर्चिपोकुंडा मनं इवन्नी तीसुकेल्लालंडि। अवि एंटंटे चूद्दां। फस्ट मनं बेबी एसेंशियल्स चूद्दां। बेबी की अंटे मन न्यूबोर्न बेबी की एमेम अवसरमो अवि चूद्दामु। ఫస్ట్ మనము వైపర్స్ని తీసుకోవాలి। న్యూబర్న్ బేబీ ఎప్పుడు మనకి బాత్రూమ్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి వైప్స్ పెట్టుకోవాలండి। ర్యాషెస్ ఏం రాకుండా క్లీన్ చేయడానికి నీట్గా వైప్స్ తీసుకోవాలి। తర్వాత మనం సోప్, వాళ్ళు సిజరిన్ అయితే డైలీ అక్కడ మన పిల్లకి బేబీకి బాత్ చేపిస్తారు, సో సోప్ ఒకటి పెట్టుకోవాలి। ఘాటుగా ఎవరు అందరూ వస్తుంటారో చూడటానికి దిష్టి తగలకుండా మనం పెట్టాలి। 5 డేస్ అలా పెడతారు సిజరినప్పుడు హాస్పిటల్లో। తర్వాత డైపర్స్, బేబీకి పౌడర్, ఆయిల్ తీసుకోవాలండి తలకి। తర్వాత బేబీని మనం పెట్టుకునేటప్పుడు శానిటైజర్స్ యూజ్ చేయాలి కాబట్టి శానిటైజర్స్, తర్వాత టిష్యూ పేపర్స్ పెట్టుకోవాలి మనం। ఇవి కంపల్సరీగా బేబీకి ఉండవలసినవండి। తర్వాత మనం బేబీని క్యారీ చేయడానికి ఇలాగా టవల్ లాంటిది తీసుకోవాలి। ఇలాంటి క్యారీ బ్యాగ్, ఇలాంటిది అయితే బాగుంటుందండి। ఇప్పుడు కొంచెం స్పాంజీ లాంటిది వస్తుంది కదా, అదైతే మనకి ఎక్కువ రోజులు రాదు। ఆ బేబీ మనం ఏజ్ పెరిగే కొద్దీ అది సెట్ అవ్వదు। ఇక అయితే మనకి ఈజీగా 3 ఇయర్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు బేబీకి వచ్చేదాక। తర్వాత బేబీకి సపరేట్గా మనం టవల్స్ పెట్టుకోవాలి। మనం యూజ్ చేసేవి వాళ్ళు యూజ్ చేయకూడదు కాబట్టి మనం ఇట్లాంటి కాటన్ టవల్స్ మెత్తగా ఉన్నవి సపరేట్గా తీసుకోవాలి। వాటర్ అనేది తొందరగా పీలుస్తుంది అండ్ వాళ్ళకి సేఫ్టీ కూడా। తర్వాత ఇలాగా వాళ్ళకి బెడ్ మస్కిటో నెట్ ఉన్నది తీసుకోవాలి। మన హాస్పిటల్లో సిజరిన్ అయితే 5 డేస్ అలా పెడతారు, నార్మల్ అయితే పంపించేస్తారండి। ఇట్లా సిజరిన్ వాళ్ళకి ఇలా పెట్టుకుంటే పిల్లలకి మస్కిటోస్ ఏమైనా ఉంటే కుట్టకుండా జాగ్రత్తగా ఉండొచ్చు। తర్వాత మనము ఇలా బేబీకి కప్పడానికి ఇలా మెత్తగా కొంచెం వేడి తగ్గేటట్టు ఇలా మనం టవల్స్ తీసుకోవాలి। వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెచ్చగా ఉంటుంది। ఇలా పాత బట్టలు తీసుకోవాలండి, పాతవి అంతకుముందు ఎవరైనా యూజ్ చేసినవి చిన్నపిల్లలు ఉంటే, లేదా మీకు ముందు చిన్నపిల్లలు ఉంటే అలా వాడాలి। కొత్తవి యూజ్ చేయకూడదు చిన్నపిల్లలకి, న్యూబోర్న్ బేబీస్కి వాళ్ళకి తొందరగా ఎలర్జీస్ అనేవి వస్తాయి। అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పాతవి తీసుకొని అవి నీట్గా వాష్ చేసుకొని డెటాల్ వాటర్లో పక్కన పెట్టుకోవాలి। మనం ఎప్పుడు అయినా కొత్తవి ఏవి వేయకూడదు, వాళ్ళకి కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి తొందరగా ఎలర్జీస్ అనేవి వస్తాయి। తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ అండ్ కాళ్ళకి చేతులకి తీసుకోవాలి, వాళ్ళు కొంచెం చేతులు మొహం మీదే ఉంటాయి పిక్కుంటుంటే అలా కాకుండా నోట్లో పెట్టుకోకుండా హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలి। తర్వాత క్యాప్స్ తలకి ఏదైనా ఇవన్నీ మనం వేస్తే వాళ్ళకి వెచ్చగా ఉంటుందండి। మనం బేబీ మన పొట్టలో ఉండి వెచ్చగా ఉంటుంది కదా, ఇవన్నీ వేస్తే వాళ్ళు వెచ్చగా బయటకు వచ్చినప్పుడు వెంటనే బయట వాతావరణం అలవాటు పడాలి కదా, అందుకని ఇలా మనం అన్నీ వేస్తే వాళ్ళకి వెచ్చగా ఉంటుంది। అలాగే మనం కూడా తలకి కట్టుకోవడానికి ఇలాగా ఉన్న తీసుకోవాలి డెలివరీ అయిన వాళ్ళు చెవులో గాలిపోకుండా అలాగా। ఇవన్నీ బేబీ ఎసెన్షియల్స్ అండి। తర్వాత మనం మదర్కి ఏం యూస్ అవుతాయి చూద్దాం। ఫస్ట్ మనం హ్యాండ్ వాష్ ఒకటి పెట్టుకోవాలి, తర్వాత 5 డేస్ అలాగే ఉండాలి కాబట్టి అక్కడ సిజరిన్ అయితే ఇలా మనం నడివ్వడానికి కొంచెం స్ట్రిక్టర్ అంటే మనకి ఫస్ట్ 2 డేస్ బాత్ చేయాలి అనుకుంటా, అలాంటప్పుడు మనం స్ట్రిక్టర్ ఇలా పెట్టుకోవచ్చు। తర్వాత డెటాల్ సోప్ యూజ్ చేస్తే మంచిది। తర్వాత మనకి మదర్కి ఏం ఉండాల్సింది ఈ నాప్కిన్స్ అన్ని రెడీ అయ్యాక మనం యూజ్ అవుతాయి కదా, తర్వాత సోప్ ఒకటి పెట్టుకోవాలి ఏదైనా వాష్ చేసుకోవడానికి, బ్రష్ అవి పేస్ట్ పౌడర్ చిన్నది మనకి మనం ఒకటి పెట్టుకుంటే మంచిది, కూండు ఇవన్నీ మెయిన్ అండి। సీజన్ అయిన వాళ్ళకైతే ఇవన్నీ యూజ్ అవుతాయండి, మా నార్మల్ అయితే పెద్ద అవసరం లేదు। సీజర్ ఒకటి పెట్టుకోవాలి, అంత పాత బట్టలు మనం కట్ చేసుకోవడానికి మనము యూజ్ చేసుకోవచ్చు, ఎందుకైనా బెటర్. డెటాల్ పెట్టుకుంటే మనం బాత్ చేసే వాటర్లో వేసుకోవాలి,
గుడ్ నైట్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఫేస్ వాష్, మనం డైలీ రెండు పూట్లు చేపించారు కాబట్టి బాత్ సిజరిన్ అయితే వన్ డే ఒక పూట చేపిస్తారు, అందుకని మనం ఫేస్ వాష్ ఒకటి పెట్టుకోవాలి. మౌత్ ఫ్రెషనర్, హెయిర్ మనకి విసుగ్గా ఉంటుంది ఆ టైంలో మనము బ్యాండ్స్ అవి పెట్టుకుంటే మనం హెయిర్ బ్యాండ్స్ వేసేసుకోవడానికి. తర్వాత మనకి ప్యాంటీస్ యూజ్ అవుతాయి, ఇవన్నీ చిన్న చిన్న అయినా ఆ టైంలో మనకి చాలా యూజ్ అవుతాయి. గౌక మనం వెళ్ళలేం కదా ఏదైనా యూజ్ అవుతా ఏమి తెచ్చుకోవడానికి, అందుకని ముందే ప్రిపేర్డ్గా అన్నీ పెట్టుకుంటే మనం భయపడిన అవసరం ఉండదు. చిన్న చిన్నవి అనిపించినా ఆ టైంలో మనకి దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాం. తర్వాత మనకి బాగా యూస్ఫుల్ అయ్యేది నైటీస్, బెస్ట్ ఫిడింగ్ నైటీస్. ఇవి మనమే ఎక్కువ పెట్టుకోవడమే మంచిది, ఆ టైంలో ఎలా యూజ్ అవుతుందో తెలియదు కదా మనకి. ఆ 5 డేస్కి సిజరిన్ అయితే ఆ 5 డేస్కి 5 పెట్టుకోవాలి. ఇంకా ఫీడింగ్ నైటీస్ మనకి జిప్స్ అనేది అడ్డంగా ఉంటే బాగుంటాయి, ఇంకా నాకు దొరకలేదు సో నిలువుగా అన్నవి తీసుకున్నాను. అడ్డంగా అయితే మనకి ఫ్రీగా ఉంటాయి. తర్వాత మనం బేబీకి కింద వేయటానికి బెడ్లాగా మనం చీరలు లాంటివి పాతవి తీసుకోవాలి, వాళ్ళకి మెత్తగా ఉంటాయి కింద వేస్తే. బెడ్ వేసిన బెడ్ మీద అలా వేసి పెట్టుకుంటే పాత బట్టలు అనేవి తీసుకోవాలి. ఇలా మనం పాత బట్టలు పెట్టుకోవాలి పిల్లలకి. మనం పాత బట్టలు మనం క్లీన్ చేయడానికి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తుంటారు కదా, అలాగా కింద బెడ్ పైన వేయడానికి అలా పనికొస్తాయి. మనం కొత్తవి ఏవి వాడకూడదు. తర్వాత మనకి టవల్స్ పెట్టుకోవాలి సపరేట్గా, బేబీస్కి సపరేట్గా మనకి సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఇట్లా ఫోన్కి ఛార్జర్ ఫోన్ తీసుకోవాలి. మనం ఏదైనా అర్జెంట్ కాల్స్ ఉన్నప్పుడు ఏదైనా కాల్ చేయడానికి మన ఫోన్ దగ్గర పెట్టుకుంటే పెట్టండి. ఛార్జింగ్ అవ్వకుండా ఛార్జర్ పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ మనం హాస్పిటల్ బ్యాగ్లు మెయిన్ ఇలాంటివి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.